ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవాలి, అస్సలు మర్చిపోద్దు. నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరినీ చాలా 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 మిస్ చేశానండి. చాలా అంటే ఆల్మోస్ట్ 10 రోజుల తర్వాత నేను మళ్ళీ కెమెరా పట్టుకుంటున్నాను. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. అండ్ ఈ టీత్ మనీ ఫుల్గా కంప్లీట్ అవ్వలేదు, ఇట్స్ లైక్ 80% దగ్గర ఉంది. ఇది ఏదైతే చూస్తున్నారో ఇది టెంపరీ క్రౌన్ అనమాట. నేను వెయిట్ చేస్తున్నాను డాక్టర్ నుంచి ఎప్పుడు కాల్ వస్తుందా అనేసి. కాల్ వచ్చిన వెంటనే వెళ్ళి ఇది తీయించేసి పర్మనెంట్ క్రౌన్ పెట్టించుకోవాలి. నా పళ్ళు మొత్తం పీకే లేదండి, ఇట్స్ జస్ట్ రూట్ కెనాల్ చేసి క్రౌన్ పెట్టారు ప్రస్తుతానికి. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. పెయిన్ అయితే కంప్లీట్లీ పోయింది, సో సూపర్ హ్యాపీ. నా ఏదైతే క్రాస్గా ఉన్న పని ఇప్పుడు సైజ్ అయిపోయింది అనమాట. సి, కెన్ యూ సీ ఎనీ డిఫరెన్స్ అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయను, అసలు మర్చిపోద్దు. నేను గ్యారంటీగా ఫుల్ వీడియో దాని మీద డెడికేటెడ్ వీడియో ఒకటి మాత్రం షూట్ చేస్తాను, ఎందుకంటే నేను చాలా సంవత్సరాలు సఫర్ అయ్యాను ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయని తెలియక. సో వేరే వాళ్ళు అలా సఫర్ అవ్వద్దు, అట్లీస్ట్ మన వీడియోస్ చూసిన వాళ్ళు. సో సపరేట్ వీడియో చేస్తాను, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎంత ఖర్చు అయింది, అసలు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఈ ట్రీట్మెంట్కి, మొత్తం డీటెయిల్గా నేను మీతో తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ ఇంకొక సూపర్ హ్యాపీ న్యూస్ ఏంటి అంటే, మన అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఒకటి, మళ్ళీ ఫ్లిప్కార్ట్ సేల్ ఒకటి రన్ అయ్యింది కదా, మీరు ఏమైనా పర్చేస్ చేశారా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే ఎయిర్పాడ్స్ కొనుక్కున్నాను. సో ఇది నా ఎయిర్పాడ్స్. సో ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నాను ఎయిర్పాడ్స్. అప్పుడు నేను ఒకసారి చూసినప్పుడు 10,000 అలా అయింది, తర్వాత ఎప్పుడు చూసినా అది 12,000 అలా ఉంది. సో 10,000 ఒకసారి అమ్మ మనం రేట్ చూసిన తర్వాత మళ్ళీ ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనాలని అయితే నా మనసుకి అస్సలు అనిపించదు. సో వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు సేల్ వస్తుందో, ఎప్పుడు సేల్ వస్తుందో అనేసి. ఫైనలీ సేల్ వచ్చింది అండ్ నేను పర్చేస్ చేస్తాను. దీస్ ఆర్ లైక్ బేసిక్ ఎయిర్పాడ్స్ అండి, నాట్ ఫ్యాన్సీ. ఫస్ట్ ఆ 20,000 వల్ల జనరేషన్ 2 or 3 మరి ఏంటో, మరి అది 22,000 అది కొందాం అనుకున్నాను, బట్ అది కొనడానికి కొంచెం భయం వేసింది అనమాట. పడిపోతే సామాన్ తొందరన్నప్పుడు, ఆ సామాన్లో పడిపోతే, పార్క్ వెళ్ళినప్పుడు అక్కడ పడిపోతే అలాగ ఎక్కువ భయం వేస్తుంది. సో ఫస్ట్ నేను ఇవి పర్చేస్ చేశాను, బట్ ఇవి ఎప్పుడు పడవు, 90% ఆఫ్ ది టైం పడవు. నేను ఇది 3 డేస్ వచ్చాయి, 3-4 డేస్ అయిపోయింది వచ్చి. సో ప్రతిరోజు అన్ని పనులు నేను ఇవి పెట్టుకొని చేస్తున్నాను. నాకన్నా ఎక్కువ కుషాలు యూజ్ చేసేస్తున్నాడు అనమాట, ఇప్పుడు చూస్తే పాటలు వింటూ క్లాస్ వింటూ అలాగే యూజ్ చేసేస్తున్నాడు. బట్ సూపర్ హ్యాపీ. ఇది నా ఫోన్తో కనెక్ట్ అయిపోతుంది, నా ల్యాప్టాప్తో కనెక్ట్ అయిపోతుంది కాబట్టి నాకు చాలా చాలా నచ్చింది అండ్ సూపర్ హ్యాపీ. మీరేం పర్చేస్ చేశారు అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను ఒక బ్యూటిఫుల్ యమ్మీ రెసిపీ, అది ఒకసారి చూసి వచ్చేయండి, తర్వాత నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. ఈరోజు రెసిపీకి నేను షేర్ చేసుకుంటున్నాను ఒక సూపర్ యమ్మీ టేస్టీ సాలెడ్ కి ఇంత టేస్టీ ఎందుకు అంటున్నాను అనేది ఈ రెసిపీ మొత్తం మీరు చూస్తే మీకే అర్థమైపోద్ది. ఈ రెసిపీ నేను ఇంతకుముందు చాలాసార్లు తిన్నాను, చాలా టేస్టీగా ఉంటుంది, బట్ నేను కొంచెం ట్విస్ట్ ఇచ్చి నేను నా ఎదవ తెలివితేటలు యూస్ చేసి నాకు నచ్చినట్టుగా నేను మార్చేస్తాను అనమాట. ఫస్ట్ ఒక పాన్ తీసుకుని కొంచెం బటర్ యాడ్ చేసి దాంట్లో ఒక 4 బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ని యాడ్ చేశాను. పక్కన ఇంకో గిన్నెలోని కార్న్ బాయిల్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి లెట్యూస్, ఐ థింక్ కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తున్నాను అని అనుకుంటున్నాను. ఇవి దొరుకుతున్నాయి కదా ఈ మధ్యన బిగ్ బాస్కెట్లో అన్నింటిలోని, ఇంతకుముందు మనకు కొంచెం కష్టంగా దొరికేవి, బట్ ఇప్పుడు విజేతాల్లో అన్నింటిలో బాగానే దొరికేస్తున్నాయి. అండ్ ఇవి 1/2 కేజీ అంటే బోల్డ్ అంత వస్తుందండి. సో 1/2 కేజీ తెచ్చుకుంటే కూడా సూపర్ హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ఇంకా సగం ఉంది చూసారా. అండ్ దీన్ని నేను నీట్గా వాష్ చేస్తున్నాను. ఇది చూడడానికి వచ్చి క్యాబేజీ లాగే ఉంటుంది, బట్ క్యాబేజీ టైట్గా ఉంటుంది, ఇది కొంచెం లూజ్గా ఉంటుంది. అండ్ క్యాబేజీ కొంచెం గట్టిగా ఉంటుంది, ఇది కొంచెం మెత్తగా ఉంటుంది. బ్యాడ్ ఎక్స్ప్లెనేషన్. అండ్ తర్వాత ఈ సాలెడ్ స్పిన్నర్తో నేను మీ అందరికీ షేర్ చేసి అదంతా ఉత్సాహపడిపోతున్నాను అనమాట. అండ్ ఇది చూసారు కదా, మనం ఆ లోపల వేసి స్పిన్ చేయగాన ఆ లెట్యూస్లో ఉన్న ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అది అలా కిందకు వచ్చేస్తుంది అనమాట. కిందకు వచ్చేస్తే మన లీఫీ వెజిటేబుల్స్ ఏవైతే అందులో వేస్తామో అవి సూపర్ క్రిస్పీగా అయిపోతాయి. సో ఇవి కట్ చేస్తున్నప్పుడు మంచి మజా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కువ యూజ్ చేయము కాబట్టి, మనం అంటే నేను, ఎవరు యూజ్ చేస్తున్నారో వాళ్ళని కలపట్లేదు లేండి. తర్వాత వీటన్నిటిని ఒక పెద్ద బాస్కెట్లో యాడ్ చేసేయండి. అన్నీ మరీ చిన్న ముక్కలు కట్ చేయొద్దు, అలానే మరీ పెద్ద ముక్కలు కట్ చేయొద్దు. సో నేను మీకు ఇంకొక యాంగిల్ నుంచి కూడా చూపిస్తున్నాను అనమాట, ఎందుకంటే నాకు కటింగ్ చేయడం చాలా చాలా ఇష్టం. అది కూడా పెద్ద పెద్ద కత్తితో మెత్తని మెత్తని వెజిటేబుల్స్ కట్ చేయడంలో నెక్స్ట్ లెవెల్ మజా ఉంటుందన్నమాట. సో ఈ చాపింగ్ బోర్డ్ ఒకటి కొత్తది కొనాలి, ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నాను అలాగే కొనట్లేదు. అండ్ వీటన్నిటిని రౌండ్ రౌండ్గా చేసి కట్ చేస్తుంటే సూపర్ మజా వచ్చేస్తుంది తెలుసా, ఆ యొక్క పెద్ద కత్తి
ప్రతి మంచిగా మంచి వెజిటేబుల్స్ అండ్ మంచి మ్యూజిక్ వెనకాతల నుంచి ఉంటే ఎంత వర్క్ చేసినా మనకి నీరసమే అనిపించదు. అండ్ ఈ 10 రోజులు మీరు అందరూ ఏం చేశారు, ఎవరి వీడియోస్ చూశారు, ఏంటి అప్డేట్స్ యూట్యూబ్లోని అండ్ అన్నిట్లోని అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మీలో ఎంతమంది నన్ను మిస్ చేశారు అన్నది, నేనైతే మీ అందరిని చాలా చాలా మిస్ చేశాను. ఆల్రెడీ వీడియోలో చాలాసార్లు చెప్పాను అండ్ మీకు చూపించకుండా నేను కట్ చేస్తాను. ఆనియన్స్, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా, మన ఎల్లో బెల్ పెప్పర్ నాట్ క్యాప్సికమ్, అవన్నీ కూడా కట్ చేస్తాను. చిన్న చిన్న ముక్కలు, లైక్ చిన్నవంట మరీ చిన్నవి కాదు, పెద్దవంట మరీ పెద్దవి కాదు, అలా మీడియం సైజ్ ముక్కలు అనమాట. దాని తర్వాత ఆల్రెడీ కార్న్ అనేవి కొంచెం బాయిల్ చేస్తానన్నమాట, వాటిని కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. తర్వాత ఇందులోని ఇంకా ఏమేమి యాడ్ చేస్తామంటే, ఇప్పుడు మంచి మంచి సాసులన్నీ యాడ్ చేయాలి. లైక్ ఎక్వేంట్ లేదండి, నేను యాడ్ చేస్తున్నాను సాల్ట్, ఇది వచ్చేసి వైట్ పెప్పర్ పౌడర్, సాల్ట్ వైట్ పెప్పర్ పౌడర్, తర్వాత అండ్ బ్లాక్ సాల్ట్ ఉంటే అదొక పించ్ లాగా యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇది ఆప్షనల్, ఎక్కువ మంది ఇష్టపడరు ఎందుకంటే ఇప్పటి వరకు మనం మొత్తం హెల్దీగా చేసాం కదా, ఇప్పుడు ఎందుకు అన్హెల్దీ చేయడం అనేసి. అండ్ 1/2 లెమన్ కూడా యాడ్ చేశాను. తర్వాత దీన్ని సాలడ్ మిక్సింగ్కి వేరే రకం స్పూన్స్ దొరుకుతాయి అనమాట, ఇలా రెండు వుడెన్ స్పూన్స్తోని ఇలా రెండు ఇలా 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 చేసి చేస్తారు. అవి ఉంటే వాటితో మీరు స్టైల్గా చేయండి, నా దగ్గర లేవు, అందుకే ఇలా ఇలా చేసేస్తాను అన్నమాట. సో ఇక్కడ ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాం, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ, అది వచ్చేసి 1 స్పూన్ ఆఫ్ మేయోనీస్. ఇది ఆప్షనల్ బట్ ఇది ఒక క్రీమీ టెక్స్చర్ని ఇస్తుంది అనమాట. ఈ రోజుల్లో వేగన్ మేయోనీస్ లాంటివి, హెల్దీ మేయోనీస్లు ఇలాంటివి కూడా వస్తున్నాయంట, చూసుకోండి మీకు నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇది ఒక చిన్న క్రీమీ టెక్స్చర్ని ఇస్తుంది, మనం తింటున్నప్పుడు ఇంకా చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట. నిన్న దాని తర్వాత మేము సబ్వే వెళ్ళాము, సబ్వేలో అక్కడ ఒకరు ఆర్డర్ చేశారు, లైక్ జస్ట్ ఇవే ఇంగ్రీడియంట్స్, ఇంతే ఎక్స్ట్రా బాయిల్డ్ చికెన్ పీసెస్ యాడ్ చేశారు. వాటికి వాళ్ళు 200 or 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట. సంతోషం అన్న, మనం ఇప్పుడే కదా ఇంట్లో అయితే ఒక 600-700 తినేసామో ఏంటో అన్నారు. సో ఆ బ్రెడ్ క్రిస్పీగా అయిపోయింది కదా, ఆ బ్రెడ్ పీసెస్ అన్నిటినీ కూడా ఇందులో యాడ్ చేసేసి ఒక్కసారి మిక్స్ చేసి లాస్ట్లో మంచిగా ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని ఆ మోమెంట్ తినేవచ్చు అనమాట. బ్రెడ్ పీసెస్ని లాస్ట్ యాడ్ చేయండి, అప్పుడే క్రిస్పీగా ఉంటాయి, లేదు అంటే మళ్ళీ మెత్తగా అయిపోతాయి అనమాట. అండ్ తొందరగా ఆ మోమెంట్ తినేయండి. సూపర్ హెల్దీ యమ్మీ సాలెడ్ రెడీ. చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదా, మీకేమనిపించింది చెప్పండి కింద. ఓకేనా, ఐఎమ్ హోపింగ్ ఈ రోజు డాక్టర్ నుంచి ఫోన్ వచ్చేయాలి, తొందరగా మనము ఆ పనులు చేసేయాలి, ఇంకా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనేసి. ఆల్మోస్ట్ ఈ ట్రీట్మెంట్ మొత్తానికి 10 రోజుల్లో 6 to 7 times ఆల్రెడీ వెళ్ళొచ్చాము, ఇంకా ఎంత లేదన్నా 2 to 3 times వెళ్ళాలి. సో బయట కోవిడ్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి అంటున్నారు కదా, సో అవన్నీ పెరగక ముందు మళ్ళీ చేయాల్సిన పనులన్నీ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి కూర్చోకపోతే పని అయిపోతుంది అనమాట. ఇలా మనం సర్కిల్లో తిరుగుతున్నట్టే అనిపిస్తుంది. ఆ లాక్డౌన్ పెడతారు, మనం భయపడతాము, తర్వాత ఓపెన్ చేస్తారు, మనం బయటకు వెళ్ళిపోతాము, మళ్ళీ పెరిగిపోతుంది, మళ్ళీ కూర్చుంటాము. ఇలా 2 సంవత్సరాల నుంచి మనం ఈ సర్కిల్లోనే తిరుగుతున్నాము. సో అందరికన్నా ఎక్కువ లాస్ అయిపోయేది ఎవరో తెలుసా, మన పిల్లలే. సో స్కూల్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ స్టడీస్ కదా, ఇప్పుడు ల్యాప్టాప్లో లాక్డౌన్లో అవుతుంది ఓన్లీ స్టడీ, బట్ స్కూల్ ఈజ్ ఆల్ అబౌట్ ఫన్, ఫ్రెండ్షిప్, నేర్చుకోవడం, గివ్ అండ్ టేక్ నేర్చుకోవడం, ఆడుకోవడం, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇవన్నీ కూడా, అవన్నీ ఇప్పుడు ఏవి లేవు. మీ అందరికీ తెలుసు సాహిల్ స్కూల్ చేంజ్ చేశాను, ఒక్క నిమిషం, సాహిల్కి స్కూల్ చేంజ్ చేస్తాను అనమాట, పాత ఇంటి నుంచి వచ్చినాడు కొత్త ఇంటికి. సో ఆన్లైన్లో ఎలా ఫ్రెండ్షిప్ చేస్తారు, ఒక్కళ్ళు కూడా అది ఫ్రెండ్ లేరు, కనీసం నోట్స్ అడగడానికి కూడా వాళ్ళకి ఫ్రెండ్ లేరు నాకు అనిపిస్తుంది. లైక్ అందరికన్నా ఎక్కువ సఫర్ అవుతుంది పిల్లలే అనేసి. ఈ వీడియో ఈ విషయం నేను మళ్ళీ మళ్ళీ ఎత్తుతున్నందుకు మీరు అందరూ ఫీల్ అవ్వద్దు, ఓన్లీ మదర్స్ కెన్ అండర్స్టాండ్ ఆ పెయిన్ అన్నది. చాలా 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 బాధిస్తుంది అండి, లైఫ్లో ఒక 2 సంవత్సరాలు వేస్ట్ అయిపోవడం అంటే ఏంటి అన్నది. నెక్స్ట్ 10 సంవత్సరాల తర్వాత, 10-15 సంవత్సరాల తర్వాత మన పిల్లలు చెప్తారు. సో ఏదో ఒకటి పిల్లలకు కూడా వ్యాక్సిన్ వచ్చేస్తే బాగుండు, కనీసం స్కూల్కి వెళ్ళకపోయినా కనీసం వచ్చిన ట్యూషన్, వర్క్, ఇంటికి పిలిచే ట్యూషన్ ఏదో ఒకటి పెట్టి మరొక మనిషితో ఇంటరాక్ట్ అయినా చేయించవచ్చు. సో నేనైతే నా పల్లెతో సూపర్ హ్యాపీ అన్నానండి బాబు, సూపర్ అంటే సూపర్ హ్యాపీ. ఒక 2-3 రోజులు నాకు అలవాటు అయ్యే వరకు నేను అలాగే చూస్తుంటాను, మీరు ఏమనుకోవద్దు. ఓకేనా, నేనైతే చాలా 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 హ్యాపీ అన్నాను. అండ్ నేను మీ అందరిని చాలా 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 మిస్ చేశాను. అండ్ చాలామంది, 2 ముగ్గురు అయితే డాక్టర్లు, వాళ్ళు డెంట్
డెంటిస్ట్లు డాక్టర్లు వాళ్ళు నాకు పెద్ద పెద్ద మెయిల్స్ కూడా పంపించారనమాట. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మెయిన్లీ ఒక డాక్టర్ అయితే కల్పన గారు పంపించారు నాకు ఆ మెయిల్. థ్యాంక్ యూ సో మచ్, మీ మెయిల్ ఏదైతే ఉందో అది రియల్లీ నాకు హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంతే ఈరోజుకి బ్లాగ్ ఇంతే. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా, చిన్న బుజ్జి బ్లాగ్. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పుడు వరకు చేట, బాయ్ బాయ్.